ఈ రోజు మనం బహుభుజుల యొక్క ఉదాహరణలు చూద్దాం కింద ఇవ్వబడిన ఆకృతులలో ఏవి బహుభుజులు అంటే పాలిగాన్స్ ఇక్కడ మనం ఇచ్చిన ఆకృతులలో బహుభుజిని కనుగొనాలి ఏదైనా ఆకృతి బహుభుజి అవుతుందా లేదా అనేది మనం దేనిపై ఆధారపడి కనుగొంటామో మీరు చెప్పగలరా ఆలోచించండి సరే మేమే చెప్తాము రేఖాఖండాలతో అంటే లైన్ సెగ్మెంట్స్తో ఏర్పడే సంవృత ఆకృతిని బహుభుజి అంటారని మీకు తెలుసు దీనిపై ఆధారపడి మనం ఇది చెప్పవచ్చు ఏ ఆకృతి యొక్క అన్ని భుజాలు రేఖాఖండాలు మరియు అది ఒక సంవృత ఆకృతి అవుతుందో అది బహుభుజి అవుతుంది ఇక్కడ మనం చూడవచ్చు ఆకృతులు హెచ్ జె మరియు కె పూర్తిగా రేఖాఖండాలతో ఏర్పడలేదు వీటిని నిర్మించడానికి వంకరటింకర రేఖల్ని ఉపయోగించారు ఇదే విధంగా ఆకృతులు ఎఫ్ మరియు జి రేఖాఖండాలతో ఏర్పడ్డాయి కానీ ఇవి సంవృత ఆకృతులు కావు అందుకే ఈ ఆకృతులు బహుభుజులు కావు మనం ఏ బి డి ఐ మరియు ఎల్లను చూస్తే ఇవి రేఖాఖండాలతో ఏర్పడ్డాయి మరియు సంవృత ఆకృతులు కూడా అందుకే ఇవ్వబడిన ఆకృతులలో బహుభుజులు ఏ బి డి ఐ మరియు ఎల్ అయితే ఆకృతి ఐని గమనించండి ఇది మనకి వివృత ఆకృతిలా కనిపిస్తుంది కాని మనం దీనిపై ఒక స్థానం నుండి మొదలై సరిహద్దుపై నడుస్తూ వెళితే తిరిగి మనం అదే స్థానానికి వస్తాము దీనితో మనకు తెలుస్తుంది ఇది ఒక సంవృత ఆకృతి అని తదుపరి ఉదాహరణ కింద ఇచ్చిన పొడుపు కథని సాధించండి నేను ఒక బహుభుజిని కాని కర్ణం లేదు చెప్పండి నన్ను నిర్మించడానికి ఎన్ని భుజాలు అవసరం ఇది చాలా ఆసక్తికరమైన ఉదాహరణ మనం కర్ణం లేని అంటే డయాగ్నల్ లేని బహుభుజిని నిర్మించాలి ఈ బహుభుజి యొక్క భుజాల సంఖ్య అంటే సైడ్స్ సంఖ్య ఇచ్చిన పొడుపు కథకి సమాధానం అవుతుంది అయితే రండి ఈ పొడుపు కథని సాధిద్దాం బహుభుజి రేఖాఖండాలతో ఏర్పడిన సంవృత ఆకృతి అని మీకు తెలుసు బహుభుజి ఏ రేఖాఖండాలతో అయితే ఏర్పడుతుందో వాటిని బహుభుజి యొక్క భుజాలు అంటారు మీకు ఇదిగూడా తెలుసు ఒక బహుభుజిని నిర్మించడానికి కనిష్టంగా మూడు భుజాలు అవసరమని రండి కొన్ని బహుభుజులను నిర్మిద్దాం ఇది మూడు భుజాల బహుభుజి ఇది నాలుగు భుజాల బహుభుజి ఇది ఐదు భుజాల బహుభుజి రండి నాలుగు భుజాల బహుభుజి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఆసన్నం కాని శీర్షాలని కలిపితే మనకి కర్ణం లభిస్తుంది నాలుగు భుజాలుగల బహుభుజిలో రెండు కర్ణాలు గీయవచ్చు ఇదే విధంగా ఐదు భుజాల బహుభుజిలో ఐదు కర్ణాలు గీయవచ్చు మూడు గల బహుభుజిలో ఎన్ని కర్ణాలు ఉంటాయో మీరు చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఒక కర్ణం కూడా ఉండదు అంటే ఇది పొడుపు కథలో చెప్పిన బహుభుజి ఎందుకంటే ఇది మూడు భుజాలతో ఏర్పడింది ఇందువల్ల పొడుపు కథ యొక్క సమాధానం మూడు తదుపరి ఉదాహరణ బహుభుజి పీక్యూఆర్ఎస్ టియుని నిర్మించి దీని ఆసన్న భుజాలను అంటే ఎడ్జెసెంట్ లైన్స్ను కనుక్కుందాం ఇక్కడ మనకి బహుభుజి యొక్క పేరు ఇవ్వబడింది రండి మనం దీనిని ఉపయోగించి బహుభుజిని నిర్మిద్దాం పేరును ఉపయోగించి బహుభుజిని ఎలా నిర్మించాలో మీరు చెప్పగలరా ఆలోచించండి సరే మేమే చెప్తాము పేరులో ఇవ్వబడిన ప్రతి అక్షరం ఒక శీర్షాన్ని సూచిస్తుంది అంటే వర్టిక్స్ ను సూచిస్తుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం ఏడు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ బహుభుజికి ఏడు శీర్షాలు ఉంటాయి అని మనం చెప్పగలం అయితే రండి ఏడు బిందువులని తీసుకుని బహుభుజి యొక్క ఏడు శీర్షాలు సూచిస్తాము ఇలా సూచించేటప్పుడు మనం అక్షరాల క్రమంపై దృష్టి పెట్టాలి ఇప్పుడు మనం శీర్షాలని కలిపితే బహుభుజి పీక్యూఆర్ఎస్టియువి లభిస్తుంది ఇక్కడ బహుభుజి నిర్మించడానికి ఏ నిబంధన ఇవ్వలేదు అందుకే మనం వివిధ రకాలుగా బహుభుజి పీక్యూఆర్ఎస్ టీయు నిర్మించవచ్చు వీడియోని ఆపి దీనిపై చర్చించండి రండి ఏదైనా ఒక బహుభుజిని తీసుకుని ఆసన్న భుజాలని గుర్తిద్దాం ఏవైనా రెండు భుజాలకి ఉమ్మడి అంత్య బిందువు ఉంటే వాటిని ఆసన్న భుజాలు అంటారని మీకు తెలుసు ఇదే విధంగా బహుభుజి పిక్యూఆర్ఎస్ టియులో ఆసన్న భుజాలు పీక్యూ మరియు క్యూఆర్ క్యూఆర్ మరియు ఆర్ఎస్ ఆర్ఎస్ మరియు ఎస్టి ఎస్టీ మరియు టియు టియు మరియు యూవి యూవి మరియు విపి విపి మరియు పిక్యూ ఒకవేళ మనకి ఏదైనా నిబంధన ఇవ్వబడి ఉంటే అంటే భుజాల యొక్క పొడవు మరియు కోణాలు అంటే యాంగిల్స్ సమానంగా ఉండాలి అని మనం ఇచ్చిన నిబంధనను అనుసరించి బహుభుజి నిర్మించాల్సి వచ్చేది లేకపోతే ఈ ఆకృతి సరైన సమాధానం అవుతుంది మీరిప్పుడు ఈ ప్రశ్నని సొంతంగా సాధించడానికి ప్రయత్నించండి ఆరు భుజాల బహుభుజి నిర్మించి దీనిలో ఎన్ని కన్నాలు ఉంటాయో కనుగొనండి ఈరోజు మనం బహుభుజుల యొక్క ఉదాహరణలు చూశాము తదుపరి వీడియోలో బహుభుజులకి సంబంధించిన అపోహలు చూద్దాము